ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్ల కోసం మతం మారే వాళ్లకు షాక్ ఇచ్చింది దేశ అత్యున్నత న్యాయస్థానం. మతంపై ఎలాంటి విశ్వాసం లేకుండా కేవలం రిజర్వేషన్ ప్రయోజనాలను పొందేందుకు మత మార్పిడికి పాల్పడొద్దు అని తెలిపింది. అలా చేస్తే రాజ్యాంగాన్ని మోసం చేయడమే అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. క్రైస్తవ మతానికి చెందిన ఓ మహిళకు షెడ్యూల్డ్ క్యాస్ట్ సర్టిఫికెట్ను నిరాకరిస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. రిజర్వేషన్ ప్రయోజనాల కోసం నమ్మకం లేకపోయినా మతం మార్చుకోవడాన్ని సుప్రీంకోర్టు అనుమతించదని తెలిపింది. ఇలా చేయడం బలహీన వర్గాల కోసం ఉద్దేశించిన రిజర్వేషన్ల విధానాల స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని, అది రాజ్యాంగాన్ని మోసం చేయడమే అవుతుందని తెలిపింది. యాక్చువల్గా సెల్వరాణి అనే క్రిస్టియన్ మహిళకు సంబంధించిన కేసు ఇది. హిందూ తండ్రికి క్రైస్తవ తల్లికి జన్మించింది సెల్వరాణి. ఆ తర్వాత ఆమె బాప్తిజం తీసుకుంది, కానీ ఎస్సీ సర్టిఫికెట్ కోసం తనను తాను హిందువుగా ప్రకటించుకుంది. 2015లో పుదుచ్చేరిలోని అప్పర్ డివిజన్ క్లర్క్స్ పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించింది. తాను హిందూ మతాన్ని ఆచరిస్తున్నానని, అందుకే ఎస్సీ సర్టిఫికెట్ కావాలని కోరింది. విచారణ చేపట్టిన హైకోర్టు కుల ధృవీకరణ పత్రం ఇచ్చేందుకు నిరాకరించింది. దీనిపై సుప్రీంకోర్టులో సవాల్ చేయగా హైకోర్టు తీర్పును సమర్థించింది. పిటిషనర్ క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూనే ఉన్నారని, ఆమె తిరిగి హిందూ మతంలోకి మారినట్లు ఎటువంటి ఆధారాలు లేవని సుప్రీంకోర్టు తెలిపింది. ఆమె కుటుంబం రెగ్యులర్గా చర్చకు వెళుతున్నట్లు అన్ని ఆధారాలు ఉన్నాయని, పిటిషనర్కు వ్యతిరేకంగానే సాక్ష్యాలున్నాయని, కేవలం రిజర్వేషన్ ప్రయోజనాల కోసమే మత మార్పిడి చేసుకుంటున్నట్లుగా అర్థమవుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.